స్టాక్ మార్కెట్లో 5000 కోట్ల స్కామ్ స్టాక్ మార్కెట్లో 13000 కోట్ల స్కామ్ స్టాక్ మార్కెట్లో అత్యధిక లాభాలను ఇస్తున్న స్టాక్స్ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ ఫ్రెండ్స్ అసలు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి నిజంగా ఇందులో మనం లక్షల కోట్లు సంపాదించవచ్చా ఫ్రెండ్స్ ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనేది మనకు చాలా మందికి అయితే తెలియదు అలాగే కొంతమందికి అయితే తెలుసు ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో అత్యధిక ధనికులలో సగం వరకు ధనికులు ఓన్లీ ఈ స్టాక్ మార్కెట్ వల్లే అయినవారు చాలా మంది అయితే ఉన్నారు అలాగే ఈ స్టాక్ మార్కెట్ వల్లే కొన్ని లక్షల కోట్లను కోల్పోయిన వారు కూడా చాలా మంది అయితే ఉన్నారు సో దేనికైనా గానీ మనం నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అయితే ఈ స్టాక్ మార్కెట్ గురించి ఏ మాత్రం కూడా రీసెర్చ్ చేయకుండా కొంత మాత్రమే అవగాహన ఉండి ఈ స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతో ఇందులో ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు అలా నష్టపోయిన వాళ్ళు ఈ స్టాక్ మార్కెట్ని ఒక జూదమని అంటూ ఉంటారు ఫ్రెండ్స్ నిజంగా ఈ స్టాక్ మార్కెట్ అనేది జూదమే అయితే ప్రతిరోజు న్యూస్ ఛానల్స్లలో దీని గురించి ఎందుకు చెప్తారు అలాగే సపరేట్ న్యూస్ ఛానల్సే ఎందుకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ స్టాక్ మార్కెట్ అనేది జూదం కాదు కాకపోతే కొంతమంది ఇన్వెస్టర్స్ దీంట్లో త్వరలోనే మనం డెవలప్ అవ్వాలని అలాగే మన దగ్గర ఉన్న డబ్బుని రెట్టింపు చేయాలి అది కూడా త్వరలోనే అనే ఉద్దేశంతో ఇందులోకి వచ్చి నష్టపోయిన వారు దీన్ని జూదం అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్ అందుకే మీరు కూడా ఈ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే దీనిపైన ఫుల్ రీసెర్చ్ చేసిన తర్వాత దీనికి తగిన విధంగా మొత్తం అనలైజ్ చేసిన తర్వాత దీంట్లోకి ఎంటర్ అవ్వడం అనేది చాలా మంచిది అలా ఎంటర్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న కాస్త డబ్బుతో ట్రేడింగ్ చేస్తూ అన్నా లేదా ఇన్వెస్ట్ చేస్తూ అయినా మనం డబ్బుల్ని అయితే సంపాదించవచ్చు సరే అయితే ఇప్పుడు మనం ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటిదో చూద్దాం స్టాక్ మార్కెట్ అనగా స్టాక్ లేదా షేర్ అనగా కంపెనీలో కొంత భాగం అని అర్థం అంటే ఇక్కడ మనం ఒక కంపెనీకి సంబంధించిన షేర్స్ని కొన్నామంటే మనకు కూడా ఆ కంపెనీలో కొంత వాటా ఉంటుందని అర్థం అనగా ఆ కంపెనీకి వచ్చే లాభ నష్టాల్లోనూ మరియు ఆస్తుల్లోని మనకు కూడా కొంత లాభం అయితే ఉంటుంది లాభ నష్టాల్లో అనగా ఆ కంపెనీకి లాభం వస్తే మనకు కూడా లాభం వస్తుంది అలాగే ఆ కంపెనీకి నష్టం వస్తే మనకు కూడా నష్టం వస్తుంది ఓకే మరి ఇంతకీ ఆ కంపెనీలు ఈ షేర్స్ని ఎందుకు అమ్ముతాయి తెలుసుకుందాం ఒక కంపెనీ ఉన్న పొజిషన్ కంటే మరింత ఎక్కువగా విస్తరించడానికి దానికి పెట్టుబడి లాంటివి అవసరం అంత పెట్టుబడి మొత్తంలో ఆ కంపెనీ ఓనర్స్ దగ్గర ఉండవు కాబట్టి అలాంటప్పుడు ఆ కంపెనీకి రెండు ఆప్షన్స్ అనేవి ఉంటాయి అందులో మొదటిది వచ్చేసి కంపెనీలు బ్యాంకు దగ్గర నుండి అప్పుగా తీసుకోవడం అలా ఎక్కువ మొత్తంలో అప్పుగా తీసుకుంటే వడ్డీ కూడా మనం ఎక్కువ మొత్తంలో చెల్లించవలసి వస్తుంది ఇక రెండవది ఆ కంపెనీలు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవడం దీనిలో భాగంగా ఆ కంపెనీకి కావాల్సిన పెట్టుబడులను బట్టి షేర్స్ని స్టాక్ మార్కెట్లో అమ్ముతుంది అప్పుడు మనలాంటి పెట్టుబడిదారులు ఆ షేర్స్ని కొనుగోలు చేస్తారు అలా కొనుగోలు చేయగా వచ్చిన ఆ పెట్టుబడి మొత్తాన్ని ఆ కంపెనీ తన యొక్క విస్తరణకు ఉపయోగిస్తుంది ఇప్పుడు ఆ షేర్స్ని మనం కొనుగోలు చేశాం కాబట్టి ఆ కంపెనీకి లాభం వచ్చినా లేదా నష్టం వచ్చినా మనకు కూడా వర్తిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ అయితే చూద్దాం ఒక కంపెనీకి 100,000 రూపాయల పెట్టుబడి అవసరం అనుకోండి అలాంటప్పుడు ఆ కంపెనీ షేర్ మార్కెట్లో షేర్స్ని విడుదల చేస్తుంది అంటే ఎన్ని విడుదల చేయాలనేది ఆ కంపెనీ చేతుల్లో ఉంటుంది సపోజ్ 100,000 రూపాయల పెట్టుబడి కోసం ఆ కంపెనీ 100 షేర్లని విడుదల చేసిందనుకోండి అలాంటప్పుడు ప్రతి ఒక్క షేర్ విలువ మనకు 1000 రూపాయలుగా ఉంటుంది అదే ఒకవేళ ఆ కంపెనీ అనేది 100,000 రూపాయల పెట్టుబడి కోసం 2000 షేర్స్ని విడుదల చేసిందనుకోండి అలాంటప్పుడు అందులో ఒక్కో షేర్ విలువ 50 రూపాయలుగా ఉంటుంది ఇలా అన్నమాట మీకు అర్థమైంది కదా అయితే ఈ షేర్లని మనం ఎక్కడ కొనాలి అలాగే ఎక్కడ అమ్మాలనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ షేర్లని మనం కొనుగోలు అమ్మకాలు జరిపేందుకు స్టాక్ ఎక్స్చేంజ్లు ఉంటాయి కంపెనీలన్నీ కూడా ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉంటాయి ఇక్కడ మనం ఒక కంపెనీకి సంబంధించిన షేర్లని కొనవచ్చు అలాగే అమ్మవచ్చు అలాంటి స్టాక్ ఎక్స్చేంజ్లు మన దేశంలో చాలా ఉన్నాయి కాకపోతే అందులో రెండు ముఖ్యమైనవి ఒకటి వచ్చేసి ఎన్ఎస్సి అలాగే ఇంకోటి వచ్చేసి బిఎస్సి ఎన్ఎస్సి అనగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అలాగే బిఎస్సి అనగా బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఈ రెండు ఎక్స్చేంజ్లలో దేంట్లోనైనా ఒక దాంట్లో మనం షేర్లని కొనవచ్చు అలాగే అమ్మవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ముందు నేను నా తరపు నుంచి ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా ఒక కంపెనీ పరమైన షేర్లని కొందామని చూస్తుంటే ఆ కంపెనీ గత సంవత్సరంలో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసింది ఆ కంపెనీ ఎలాంటి ప్రాఫిట్స్ని ఇచ్చింది అలాగే ఎలాంటి లాసెస్ని ఇచ్చింది ఫ్యూచర్లో కూడా ఆ కంపెనీ అనేది ప్రాఫిట్స్ని ఇవ్వగలుగుతుందా లేదా అనేది ఇదంతా మీరు ఆ కంపెనీ పరంగా అనలైజ్ చేసిన తర్వాత అందులోకి ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా మంచిది ఇప్పుడిప్పుడే మీరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి
స్టాక్ మార్కెట్ లో మనం నేర్చుకునే ప్రతిది కూడా మనకు కొత్తగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ప్రతి ఒక్క పాయింట్ ని కూడా మనం చాలా శ్రద్ధగా అయితే నేర్చుకోవాలి. ఒక 10-15 సంవత్సరాల క్రితం 100 రూపాయల్లో ఉన్న షేర్స్ అనేటివి ప్రస్తుతం వచ్చేసి 2000-3000 లో కూడా నడుస్తున్నాయి. అలాంటప్పుడు మనకు చాలా ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనం కూడా ఇక్కడ ఏదైతే కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తామో ఆ కంపెనీ ఫ్యూచర్ లో ఎలా పర్ఫామ్ చేయబోతుంది అనే దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు కూడా ఇలాంటి రిటర్న్స్ అనేది మనం పొందవచ్చు. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మీకు అర్థమైంది కదా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనేది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే వీడియోనైతే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.